అన్న పేరేం పేరు అన్న? రాము. రాము. ఈ పటాన్చేరు నియోజకవర్గం అన్న? ఆ ఇక్కడ అన్న. ఓకే అన్న. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు కోట వేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఎమ్మెల్యేగా? టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే గూడెం అయిపోయి రెడ్డా. ఎందుకన్నా? పనులు చేసిండు కదా, రైతు బంధు అవన్నీ ఇస్తుండు, పెన్షన్ ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు అని చేసిండు, ఉద్యోగ పెన్షన్ అన్ని ఇస్తున్నాడు అన్న. అక్కడే టీఆర్ఎస్ అన్న. ఇప్పుడు పటాన్చేరు నియోజకవర్గం, ఇప్పుడు మీది చిట్కొల్లు గ్రామం కదా అన్న, ఇక్కడ నుంచి నీలం మాధు నిలబడుతున్నాడు బీఎస్పీ పార్టీ నుంచి. ఆయన కోటి వేద్దాను ఎట్లా, ఆయన ఎట్లుంటది ఇక్కడ? ఆయన కూడా ఉన్నది, పేరు ఉన్నది అన్న. సరే, ఆయన కూడా మన టీఆర్ఎస్ ఉండదు కాబట్టి ఆయన కూడా మేము ఓటు వేసినాం. సరే, కూడా సర్పంచ్ కూడా వేసినాము. ఇప్పుడు పార్టీ మారింది కాబట్టి మనం ఫస్ట్ ఉన్న పార్టీకి వేయాలి కదా టీఆర్ఎస్. అంటే మీ టీఆర్ఎస్ మాత్రం ఓటు వేస్తారు కానీ వ్యక్తిగతంగా ఏం లేదంటారు? లేదన్న. మీ పేరు? మా పేరు ఆంజనేయులు. మా దేవుడు వచ్చిన సంగారెడ్డి. ఇక్కడ వచ్చి 40 సంవత్సరాల. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటు మీ ఇక్కడ పటాన్చేరులోనే ఉందా? ఇక్కడనే ఉంది. మా పిల్లలు ఇక్కడనే ఓటేరు, మా అత్తగారి ఊరు ఇక్కడనే ఉంది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 4 అభ్యర్థులు ఉన్నారు, ప్రధాన అభ్యర్థులు. దాంట్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మధుకేస్తాం. ఎందుకు మధుకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? కష్టజీవి, ఒక చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగాడు, కష్టం మస్తు కష్టపడ్డాడు, ఆయనకే వేయాలి, అందరిని నేర్పిస్తాం. ఓకే, ఇప్పుడు అంటే సర్పంచ్ చేసినప్పుడు ఏమైనా పని చేసిండు? ఊరు మస్తు చేసాడు. 40 సంవత్సరాలు సంచయనోడు, 5 సంవత్సరాలు చేసిన ఒక్కటి కాదన్నా, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. గేరానికి గెలిపిస్తాం. అంటే ఊర్లో అందరికీ చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమాలకు, పుట్టిన కాడ నుంచి చచ్చిపోయే వారికి ఏది ఉన్నా కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటారు అంటున్నారు. పక్కా, అది 100% పక్కా. ఒక నైట్ 12 గంటల రాత్రి ఫోన్ చేస్తే ఉరుకుతూస్తాడు కారు వేసుకొని. అటువంటి వ్యక్తి కావాలి. ఈరోజు గెలిచేదే నీలమ్మదే. 100% అది కరెక్ట్.